हेलो फ्रेंड्स, वेलकम टू दि सेलिब्रिटीज लाइफस्टाइल। ఒకేసారి 9 సినిమాలకు సైన్ చేసి వరల్డ్ రికార్డ్ ని బద్దలు కొట్టి మొదటి సినిమా తోటే ఎంతో ఫేమ్ ని అందుకున్నారు। కానీ వెనకల ఎంతమంది హీరోస్ ఉన్నా కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చారు తానే నందమూరి తారక రత్న రామారావు। సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే తారక రత్న గారి లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ అయితే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం। ఇంకా తారక రత్న గారి ఫ్యామిలీ, ఏజ్, కార్స్, హౌస్, వన్ మూవీ రెమ్యునరేషన్ అండ్ నెట్వర్త్, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం। అలాగే ఇకపైన మీ ఫేవరెట్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। తారక రత్న పర్సనల్ డీటెయిల్స్। తారక రత్న ఫుల్ నేమ్ నందమూరి తారక రత్న రామారావు, ఇంకా నిక్ నేమ్ గా రత్న అండ్ ఓబ్లేష్ అని పిలుస్తూ ఉంటారు। డేట్ ఆఫ్ బర్త్ February 22, 1983। ఈ 2023 లో తారక రత్న గారి ఏజ్ చూసుకుంటే గనుక 40 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతాయి। బర్త్ ప్లేస్ చెన్నై, తమిళనాడు ఇన్ ఇండియాలో జన్మించారు। తారక రత్న ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. స్కూల్ నేమ్ భారతీయ విద్యాభవన్ హై స్కూల్ ఇన్ జూబ్లీ హిల్స్. కాలేజ్ నేమ్ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ ఇన్ గుంటూరులో చదివి ఇంకా ఆపైన చెన్నైలో చదువుకున్నారు। తారక రత్న ఫ్యామిలీ డీటెయిల్స్. ఫాదర్ నేమ్ నందమూరి మోహన కృష్ణ, మదర్ నేమ్ శాంతి మోహన. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అయితే ఉన్నారు। అమ్మాయి పేరు మోహన రూప, అబ్బాయి పేరు తారక రత్నం. అయితే తారక రత్న గారు ప్రేమించి అలక్యారెడ్డి గారిని ఘనంగా పెళ్లి చేసుకున్నారు। వీరికి ఒక పాప నిషిక ఉన్నారు। తారక రత్న కెరియర్ డీటెయిల్స్. తండ్రి నందమూరి మోహన కృష్ణ, తల్లి శాంతి మోహన దంపతులకు చెన్నైలో జన్మించారు నందమూరి తారక రత్న రామారావు గారు। తారక రత్న తండ్రి గారు ఎన్టీ రామారావు గారికి 5వ సంతానముగా 1956 సెప్టెంబర్లో హైదరాబాద్లో జన్మించారు। ఈయన మంచి ఫోటోగ్రాఫీగా పనిచేసేవారు। అయితే మొదటిగా ఎన్టీఆర్ గారు నటించిన చంద్ర శాసనుడు అనే సినిమాకి ఫోటోగ్రాఫీ అలాగే సినిమా ఆటోగ్రాఫీగా చేశాడు। ఇంక అంతేకాకుండా కొన్ని సినిమాలకి ప్రొడ్యూసర్గా అలాగే సినిమా ఆటోగ్రాఫీగా కూడా పనిచేశాడు। ఇప్పుడు తారక రత్న గారి విషయానికి వస్తే, తారక రత్న గారు పుట్టింది చెన్నైలోనే, అంటే అప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉండడం వలన నందమూరి ఫ్యామిలీ అందరూ చెన్నైలోనే ఉండేవారు। అయితే ఇలా తారక రత్న గారు 5వ తరగతి చదువుతున్న రోజుల్లోనే హైదరాబాద్కి రావడం జరిగింది। ఇంకా ఆపైన చదువు హైదరాబాద్ అలాగే చెన్నైలో పూర్తి చేశాడు। అయితే తారక రత్న గారు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్టర్ అయిన విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో మొదటి సినిమాగా నిన్ను చూడాలి అనే సినిమా షూటింగ్ మొదలు పెట్టారు। కానీ ఈ సినిమా ముహూర్తం రోజున నందమూరి ఫ్యామిలీ ఎవరూ రాలేదు। ఎందుకు అని అంటే ఎన్టీఆర్ గారు 2వ భార్య కొడుకు కాబట్టి ఎవరూ అంత ప్రేమ చూపించేవారే కాదు। అయితే ఎన్టీఆర్ గారు నటించిన నిన్ను చూడాలి అనే సినిమా విడుదల కాకముందే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నంబర్ 1 సినిమాకి కూడా ఓకే చెప్పాడు। ఇంకా అదే సమయంలో నిన్ను చూడాలి అనే సినిమా విడుదలై నటన పరంగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు ఎన్టీఆర్ గారు। ఇలా ఎన్టీఆర్ గారు సినిమాలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అని 2వ భార్య కొడుకుకి ఇలాంటి అవకాశం ఇవ్వద్దు అని ఇటు నందమూరి ఫ్యామిలీ అందరూ ఒక ప్లాన్ చేశారు। ఇటు తారక రత్నాన్ని అలాగే కళ్యాణ్ రామ్ గారిని ఇద్దరిని సినిమాలో దింపాలి అని ప్లాన్ చేశారు। మొదటిగా తారక రత్న గారితో 2002లో 1వ నంబర్ కుర్రాడు అనే సినిమా తీశారు। ఈ సినిమా విడుదల కాకముందే ఈ సినిమాలో పాటలు మాత్రం మంచి విజయాన్ని దక్కించుకున్నాయి, కానీ సినిమా మాత్రం అంత విజయాన్ని దక్కించుకోలేకపోయింది। అయితే ఈ సినిమా నుండి వచ్చిన సాంగ్స్ అలాగే నందమూరి మనవడు కాబట్టి ఈ సినిమా విడుదల కాకముందే 9 సినిమాలకు సైన్ చేశాడు నందమూరి ఫ్యామిలీ శభాష్ అని అనిపించేలాగా చేశాడు తారక రత్న గారు. మరోవైపు కళ్యాణ్ రామ్ గారు ఏమో 2003లో తొలిచూపులు అనే సినిమా తీసి నందమూరి ఫ్యామిలీ అందరూ తెగ సంబరి పడిపోయేలాగా చేశాడు. ఇటు ఏమో తారక రత్న గారు, మరోవైపు ఏమో కళ్యాణ్ రామ్ గారు. ఇద్దరు హీరోస్ వస్తున్నారు అని ప్రతి ఒక్క టీవీ ఛానల్కి తెలియజేసి తెలుగు ప్రజలకి తెలిసేలాగా చేశారు ఈ నందమూరి ఫ్యామిలీ. కానీ ఎన్టీఆర్ గారు అంటే వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం ఉండేదే కాదు. అప్పుడే ఎన్టీఆర్ గారికి దూరంగా కళ్యాణ్ రామ్ అలాగే తారక రత్న గారిని ఇద్దరిని దూరం ఉంచి పెంచారు. అయితే అందరూ ఒక మాట అంటూ ఉంటారు కదా, మన వెనకాల ఎవరు
ఉన్నదనేది ముఖ్యం కాదు, మనలో దమ్ము ఉంటే ఏదైనా సాధించగలమని అంటుంటారు. అది ఎన్టీఆర్ గారి దగ్గర ఉంది కానీ చిన్నతనంలో వీరు తెలుసుకోలేకపోయారు. కళ్యాణరామ్ అలాగే తారక రత్న వీళ్ళిద్దరి సినిమాలు విడుదల చేయడం, పెట్టిన డబ్బులు కూడా రాలేక ఫ్లాప్ సినిమాగా ముద్ర పడిపోయింది. ఇంకా అదే సమయంలో ఎన్టీఆర్ గారు నటించిన స్టూడెంట్ నంబర్ 1 సినిమా విడుదల అవ్వడం, సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న పేరు, జూనియర్ ఎన్టీఆర్ గారు కేవలం 2 సినిమాలతో మంచి పేరుని తెచ్చుకున్నాడు. అయితే ఇలా తారక రత్న గారు 1 కుర్రోడు సినిమా తర్వాత ఉప్పలపాటి సత్యనారాయణరావు దర్శకత్వంలో యువరత్న అనే సినిమా తీశాడు. ఇది కూడా అంత పేరు రాలేక 3 సినిమాగా తారక్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా అనుకున్నంత విజయాన్ని దక్కించుకోలేకపోవడంతో తారక రత్న గారితో పనిచేయాల్సిన ప్రొడ్యూసర్ అలాగే డైరెక్టర్ అందరూ వెనుకడుగేసి వెళ్ళిపోయారు. ఇంకా దాని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని అయితే కొన్ని సినిమాలు నటించారు. అవి భద్రాద్రి రాముడు, పకడై, అమరావతి, వెంకటార్ది, ముఖర్ది, ఇలా కొన్ని సినిమాలు అయితే నటించి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ మరల సినిమా అవకాశం అయితే వచ్చేవే కావు. ఇలా సినిమాలో నటించిన గుర్తింపు రాలేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నుండి సపోర్ట్ చేసేవాడు. ఇంకా ఇలా సినిమాల అవకాశం లేక 1 కూడా బతకడం చాలా కష్టంగా ఉండడంతో తారక రత్న గారికి ఎన్టీఆర్ గారు ఎవరికి తెలియకుండా నెలకు 2.5 కంటే ఇంకెక్కువగానే పంపించేవాడు. అయితే తారక రత్న గారు పెళ్లి చేసుకున్న అలఖ్య రెడ్డి గారికి గతంలోనే సందీప్ రెడ్డి గారితో అయితే పెళ్లి జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇంకా అదే సమయంలో తారక రత్న గారు అలఖ్య రెడ్డి గారు ఇద్దరు మంచి స్నేహితులు అవడంతో ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి 2012 సంగీత్ టెంపుల్లో పెద్దలు ఎవరు రాకపోయినా కూడా వీరు ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి 9 పాప నిషిక అయితే ఉన్నారు. ఇంకా తారక రత్న గారి లాస్ట్ విషయమైన ఒక సినిమాలో నటించడానికి ఎంత రెమ్యునరేషన్గా తీసుకుంటారు అని అంటే, మొదటిలో నటించిన 1 కుర్రాడు సినిమాకి హీరోగా నటించడానికి 25 వరకు అయితే రెమ్యునరేషన్గా తీసుకున్నారు. ఇంకా ఆ పైన వచ్చిన సినిమాలకి 30-40 వరకు అయితే రెమ్యునరేషన్గా తీసుకునేవారు. ఎందుకు అంత తక్కువ రెమ్యునరేషన్గా తీసుకునేవారు అని అంటే, తారక రత్న గారితో తీసిన సినిమా బడ్జెట్ కేవలం 3-4 వరకే ఉండేది. అందుకే తారక రత్న గారికి రెమ్యునరేషన్గా చాలా తక్కువ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్, కళ్యాణరామ్ అలాగే తారక రత్న గారు వీళ్ళ ముగ్గురికి ఎలాంటి గొడవలు లేవు. మేము నెలకి కనీసం 3-4 అయినా కలుస్తామని తారక రత్న గారు ఒక ఇంటర్వ్యూలో అయితే తెలియజేశారు. కానీ ఈ జనవరి 27, 2023 జరిగిన లోకేష్ పాదయాత్రలో ఆయనతో కలిసి పాదయాత్ర చేస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా స్పృహ తప్పి కింద పడిపోయాడు తారక రత్న గారు. అదే సమయంలో దగ్గర ఉండే హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు బెంగళూరులో నారాయణ హృదయ హాస్పిటల్ అయితే చేర్పించారు. ఏది ఏమైనా తారక రత్న గారు మంచి ఆరోగ్యంతో మరలా ఇంటికి రావాలి అని మనం కోరుకుందాం. తారక రత్న కార్స్ డీటెయిల్స్. తారక రత్న గారి దగ్గర 4 కార్స్ అయితే ఉన్నాయి. మరి ఆ కార్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1 ఫార్డ్ ఎండోవర్. ఈ కార్ ఖరీదు 41.37 అయితే ఉంటుంది. 2 కియా కార్నివాల్. ఈ కార్ ఖరీదు 37.68 అయితే ఉంటుంది. 3 ఆడి Q3. ఈ కార్ ఖరీదు 52.94 అయితే ఉంటుంది. 4 మహేంద్రా XUV 700. ఈ కార్ ఖరీదు 53.40 అయితే ఉంటుంది. తారక రత్న హౌస్ డీటెయిల్స్. తారక రత్న గారు తన ఫ్యామిలీతో కలిసి మణికొండలో ఒక డూప్లెక్స్ విల్లాలో ఉంటున్నారు. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే తారక రత్న గారి హౌస్. ఈ హౌస్ ఖరీదు కనీసం 7.53 అయితే ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్ తారక రత్న గారి లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ. ఇప్పుడు తారక రత్న గారి ఫేవరెట్ థింగ్స్ అండ్ నెట్వర్త్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు. ప్రొఫెషనల్ యాక్టర్ అండ్ పొలిటీషియన్, రిలీజన్ హిందూయిజం, ఫేవరెట్ హీరో బాలకృష్ణ అండ్ ఎన్టీ రామారావు, ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య, ఫేవరెట్ ఫుడ్ పన్నీర్ కర్రీ అండ్ బటర్ నాన్, ఫేవరెట్ ప్లేస్ లండన్ అండ్ కేరళ, ఫేవరెట్ మూవీ వేటగాడు అండ్ లెజెండ్, ఫేవరెట్ కమెడియన్ సప్తగిరి అండ్ తెలంగాణ శకుంతల.
ఇంకా తారక రత్న గారి నెట్వర్త్ విషయానికి వస్తే 78 to 80 crores అయితే ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, నందమూరి తారక రత్న రామారావు గారి లైఫ్ స్టైల్, తారక రత్న గారి కోసం అయితే ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాం. ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఇంకా ఇకపైన మీ ఫేవరెట్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ రూపంలో మీ ఫేవరెట్ సెలబ్రిటీ పేరుని మాకు తెలియజేయండి. మా వీడియోస్ ద్వారా మీ ఫేవరెట్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.